మరోవైపు హిమాయత్ సాగర్ కూడా నిండుకుంటున్న తలపిస్తుంది. వాటర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ కి చేరుకుంది. పూర్తి స్థాయి నీటి మట్టం 1763 అడుగులు కాగా ప్రెజెంట్ 1762 అడుగుల నీరు ఉంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుంది. ఈ సాయంత్రానికి హిమాయత్ సాగర్ గేట్లు తెరిచే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పరివాహక ప్రాంతాలను అలర్ట్ చేశారు అధికారులు. హిమాయత్ సాగర్ నుంచి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవి అందిస్తారు. నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. కేవలం 1 ఫీట్ మాత్రమే తక్కువగా ఉంది. హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1764 ఫీట్స్ అయితే ఇప్పటికే 1763 వరకు కూడా చేరుకుంది. ప్రస్తుతం మనం చూడవచ్చు హిమాయత్ సాగర్ అంతా కూడా జలకలను సంతరించుకుంది. ఇక్కడ కురిసినటువంటి భారీ వర్షాలకు తోడు ఎగువన కురిసినటువంటి అంటే వికారాబాద్ పరిగి చెవెళ్లలో కురిసినటువంటి వర్షాలతో వరద నీరు అంతా కూడా వచ్చి హిమాయత్ సాగర్లో చేరింది. దీంతో హిమాయత్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టానికి కేవలం 1 ఫీట్ దూరంలో మాత్రమే ఉంది. ఎగువ నుంచి వరద నీరు పూర్తి స్థాయిలో వచ్చి చేరుతోంది. కాబట్టి ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయి నీటి మట్టానికి కూడా చేరుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో హిమాయత్ సాగర్ గేట్లను ఈరోజు సాయంత్రానికి ఓపెన్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. దీంతో ఎప్పుడైతే 1760కి రీచ్ అయిపోయిందో అప్పటి నుంచే లోతట్టు ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని సూచించారు. ప్రస్తుతం చూస్తున్నాం నీటి మట్టం కూడా కేవలం 1 ఫీట్ మాత్రమే తక్కువగా ఉంది. ఇంకా వరద నీరు వచ్చి చేరుతోంది. మరి ఈరోజు కూడా భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈజీగా కొన్ని ఫ్యూ హవర్స్లో మాత్రమే ఈ వాటర్ అంతా కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడం, ఆ తర్వాత గేట్స్ను కూడా ఓపెన్ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కొద్దిసేపటి క్రితమే ఎప్పుడైతే గేట్స్ను ఓపెన్ చేస్తారో సైరన్ వేస్తారు, అలర్ట్ చేస్తారు. కాబట్టి ఆ సైరన్ అవన్నీ పనిచేస్తూ ఉన్నాయా లేదా కూడా అధికారులు చెక్ చేసుకుంటున్నారు. ఇప్పటికే డీసీపీ కూడా ఇక్కడికి వచ్చి సందర్శించి వెళ్ళారు. ఎలా ఉంటుంది గేట్స్ ఓపెన్ చేస్తే ఏవేవి ముంపు ప్రాంతాలు ఉంటాయి, ఏ విధంగా అలర్ట్ చేయాలి అనేటటువంటిది కూడా పరిశీలించారు. ఇంకా వాటర్ బోర్డు అధికారులు కూడా వస్తున్నారు. ప్రస్తుతం మనం గేట్స్ ఓపెన్ చేస్తే బ్యాక్ వైపు చూడవచ్చు, ఇదంతా కూడా కిస్మత్పూర్, హైదర్గూడ, అత్తాపూర్ మీదుగా ఆ వాటర్ అంతా వెళ్తుంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో ఇప్పుడు ఈ ఎప్పుడైతే గేట్స్ ఓపెన్ చేసి ఈ వాటర్ వెళ్ళేటటువంటి ఏరియా ఉంటుందో ఆ మూసి ఆ పరివాహక ప్రాంతాలన్నింటినీ కూడా అలర్ట్ చేశారు. ఎక్కడైతే ముంపుకు గురవుతాయని చెప్పి అధికారులు అంచనా వేస్తున్నారో ఆ ప్రాంతాలన్నింటిలోని కూడా ఇప్పటికే ఖాళీ చేయించారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళను సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని సూచించారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం కొన్ని చోట్ల చాలా మూసీని ఆక్రమించి కూడా ఆ అక్రమ కట్టడాలు కూడా జరిగినాయి. మరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా ముంపుకు గురేటటువంటి అవకాశం ఉంటుంది. గత రెండేళ్లలో కూడా హిమాయత్ సాగర్, అదేవిధంగా గండిపేట గేట్స్ను కూడా ఓపెన్ చేయడం చూసాం. అప్పుడు కూడా చాలాసార్లు ఇదే విధంగా ముంపుకు గురయ్యారు. అయితే ఈసారి కూడా అలాంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ముంపు ప్రాంతాలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం డీసీపీ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చర్యలను కూడా పరిశీలిస్తున్నారు. చాలామంది ముంపు ప్రాంతాలను ఖాళీ చేయమని చెప్పినా కూడా కొంతమంది గేట్స్ ఓపెన్ చేసినప్పుడు కదా వర్షాలు తగ్గుముఖ్యం పట్టాయి కదా అనేటటువంటి నిర్లక్ష్యంలో ఉన్నారు. అలా కాకుండా వాళ్ళను కొంతమందిని బలవంతంగా కూడా ఖాళీ చేయించేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం డీసీపీ కూడా ఇక్కడ హిమాయత్ సాగర్ డ్యామ్ వద్దకు చేరుకొని ఇక్కడ ఉన్నటువంటి వాటర్ లెవెల్ను, అదేవిధంగా ఒకవేళ గేట్స్ ఓపెన్ చేస్తే జరగబోయేటటువంటి చర్యలు, ఆ తర్వాత ఎక్కడెక్కడ ముప్పు ప్రాంతాలు ఉన్నాయి వీటన్నిటిని కూడా గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులు అదేవిధంగా పోలీసులు సమన్వయం చేసుకుంటున్నారు. ఇన్ కేస్ గేట్స్ ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది, ఎప్పుడుకి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుంది అనేది కూడా వాటర్ బోర్డు అధికారులను కూడా అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా చాలా ప్రాంతాలు ఎప్పుడైతే గేట్స్ను ఓపెన్ చేస్తామో ముందుగా కిస్మత్పూర్ దగ్గర నుంచి మొదలుపెట్టుకుని ఆ తర్వాత కిస్మత్పూర్, అత్తాపూర్, హైదర్గూడ, దర్గా నుంచి మీదుగా ఓల్డ్ సిటీ వరకు కూడా వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆ పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి ఏరియాలను ఇప్పటికే ఖాళీ చేయించారు. అక్కడ పోలీస్ పహారాన్ని కూడా ఏర్పాటు చేశారు. కొన్ని చోట్ల దండోరా వేయించి కూడా చెప్తా ఉన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించారు. సో మొత్తానికి సాయంత్రానికి ఈరోజు హిమాయత్ సాగర్ గేట్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కెమెరామెన్ జిల్లా రాజేష్తో రవికుమార్, ఎన్టీవీ, హిమాయత్ సాగర్ నుండి.